టైట్లింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు. దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనొచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కండి. ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్ళలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది, మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్ష. ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, వెరీ ఇంట్రెస్టింగ్, నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను, కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 335 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు, ఎక్కడికి పోవాలి, నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది అధ్యక్ష, అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్. అంటే ఇంక మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దశ ఒకటి రెండు కాదు. ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం, రాజ్యాంగం ఆర్టికల్ 21, 246, 300కి విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క
ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం, ప్రజలు నమ్మారని ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకులు ఉన్నాయారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు, నోటీసులు కూడా పడదు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పాం, చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని, మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం, మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం, ప్రజల ఆస్తులు కాపాడుతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం, ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ రీసర్వే మీద, భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17/7/2024 భూముల రీసర్వే నిలిపేస్తామన్నారు, రీసర్వే ఆపేస్తాం, ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం, ఈ రాళ్ళన్నీ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పింది? అధికారం వచ్చిన తర్వాత, వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు 17/7/2024 ఈనాళ్ళు కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది. దాని మీద నిలబడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా, మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా? ఎందుకు మళ్ళా మాట మార్చావు? ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, సరే నేను అనొచ్చు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారు మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకు ఉన్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని, ఆలోచనాపరుడని, చాలా దాని దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి అని, ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు, ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు, ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది, కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. నేను మనవి చేస్తున్నా, బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేశారు. అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగలా, కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్య దాన్ని రీసర్వేలు చేసి భూముల్ని
ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాపకంగా తీసుకొచ్చింది. దానిలో భాగమే ఈ రీసర్వేలు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా, నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం, చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు. ఏమనంటే ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం 3% మాత్రమే ఉంటాయి, మ్యాక్సిమం ఉంటే 3%. మన భారతదేశంలో ఎంత తెలుసా? 60-70% భూ వివాదాలు, కోర్టులు చుట్టూ తిరగటం. అదే సామి చెప్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన వాడు ఏడిచాడంట, వాడిపోయినోడు ఏడిచాడంట. ఈ భూమి 10 సెంట్ల తగాదా కోసం లోయర్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళి 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 చెప్పులు అరిగి డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే. దీని ద్వారా రైతాంగానికి, భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం మాట్లాడారండి. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, మీరు చూశారు కదా. జగనన్న పథకం అంట ఇది. జగనన్న కాదు, మేము జగనన్న పథకం అని పెట్టాము. దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు. మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు? నాకు చెప్పండి, ఒక మాట అన్నావు నిన్ను కాదు, మొన్నే 17వ తారీఖున అన్నావు, ఏ రీసర్వే ప్రశ్న లేదు, ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం, ఇక ఆపేస్తాం, అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో, మాకు నెత్తిని కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నా. మాట ఎందుకు తప్పారు? నేను మనవి చేస్తున్నా, ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా 14,630 మంది సర్వేయర్లు ఉపయోగించాం. 17,000 గ్రామాల్లో 2.26 కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం. 13,371 గ్రామకంటకాల్లో 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు, ఆస్తులు 110, పట్టణాల్లో 140 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది. రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు. ఇంత లోపభూయిష్టమైంది, ఇంత అన్యాయమైంది, ఇంత అక్రమమైంది, ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు. దాన్ని ఆపేస్తామని పగల్పాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ అదే రీసర్వేని మీరు చేస్తున్నారు. సరే, చేస్తారు, చేయాల్సిందే, చేయక తప్పదు. ఇది ఒక పరిణామక్రమం, ఒక విప్లవం. రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కును ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వవలసినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం, కొత్త టెక్నాలజీ ఉపయోగించడం, ఇవన్నీ చేయటం వలన ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే 5 సెంటీమీటర్ తేడా వస్తుంది. అదే లింకులతో చేస్తారు కదా, బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి, 10 లింకులు 20 లింకులు తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి, రీసర్వే చేసే కార్యక్రమం చేసి 75 బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా, ఈయన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో, మొత్తం 3 దశలు ఉంటాయి, 2 దశలు పూర్తయ్యాయి. 6,000 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది. ఇందులో 4,000 గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. మరో 2,000 గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది. ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా, వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కులేదు. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ సర్వే తప్పు ఆ సర్వే తప్పు అని మాట్లాడారు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు. ఏమిటి మనం చేస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది. మళ్ళా చెప్తున్నా, అత్యంత ఉన్నతమైనది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నా. ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం. ఎస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదమైంది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, అట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, కాబట్టి ఇది దుర్మార్గమైంది, అన్యాయమైంది, రాగానే తీసేస్తాం, రద్దు చేస్తాం అన్నారు, చేశారు. మేకను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు. మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే పేరును మార్చుకుంటామేమో నాకు తెలియదు, తప్పనిసరిగా దానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇవాళ భూ సర్వేకి సంబంధించి కేంద్రం కూడా ఒక మాట బడ్జెట్ సమావేశంలో చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు, రాష్ట్రంలో భూ సంస్కరణలు, భూములు రీసర్వే, భూ రికార్డులు డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది. అది వేరే అంశం. దాంతోపాటు ఏం చెప్పారంటే, భూములు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి, భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే 50 ఏళ్ల పాటు 0% వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తిరోధకాలు ఇచ్చారు. మళ్ళీ భూ సంస్కరణకు వచ్చారు. రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం, దానికి మళ్ళా వచ్చారు. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎవరికి, ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ను తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీతో ఉన్న భాగస్వామ్యం అనేటువంటి ప్రభుత్వం ఏ బెస్ట్ టైటిలింగ్ యాక్ట్ని మీరు రద్దు చేశారు, మళ్ళా దాన్ని మరొక రూపంలో తీసుకురావాల్సిందే. ఇప్పుడు ఏ విధంగా రీసర్వేలు తప్పు 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 అని మీరు ప్రచారం చేశారో, చేసి మళ్ళా అదే రీసర్వేని ఎలా తీసుకొచ్చారో, మళ్ళా మీరు రాబోయే కాలంలో కూడా అది తీసుకురావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.